ओम नमो वेंकटेशाय श्री कल्याण वेंकटेश्वरुडु कोलुवैन दिव्य क्षेत्रम श्रीनिवास मंगापुरम आ कल्याण श्रीनिवासुनि लीला वैभवान्नि चाटि चेप्पेवे ब्रह्मोत्सवालु నిన్న రాత్రి గరుడ వాహనంపై స్వామివారు ఊరేగారు. ఈ రోజు ఉదయం స్వామివారు హనుమంత వాహనంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఆ రెండు ఉత్సవాలను ఇప్పుడు వీక్షిద్దాం. గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను పటపటదే కొలుబ గణపగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపటదే కొలుబ గణపగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపటది కులుబ గణపగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపటది కులుబ గణపగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఎగసిన గరుడని ఏ పునఖాయని జిగిదొల కసబుకు చేసినను ఎగసిన గరుడని ఏ పునఖాయని జిగిదొల కసబుకు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడగే నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడగే ఇటు గరుడని నీవెక్కినను పటపటది కులుబ గణపగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను బిరుసుగా గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను బిరుసుగా గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను సరుసనఖిలములు జర్జరితములై సరుసనఖిలములు జర్జరితములై తిరుపున నలుగడ దిరదిర విరిగే సరుసనఖిలములు జర్జరితములై తిరుపున నలుగడ దిరదిర విరిగే ఇటు గరుడని నీవెక్కినను పటపటది కులుబ గణపగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కినయప్పుడు
పల్లించిన నీ పసిడి గరుడనిని కెల్లున నీవేకిన ఎప్పుడు జల్లని రాక్షస సమితి నీ మహిమ జల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ జల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీవెక్కినను పట పట దే కొలుబ జనపదిలే ఇటు గరుడని నీవెక్కినను పట పట దే కొలుబ జనపదిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను కంటిమి నేడిదే గరుడా చలపతి ఇంటి వేలు పగు ఈశ్వరుడితడు కంటిమి నేడిదే గరుడా చలపతి ఇంటి వేలు పగు ఈశ్వరుడితడు కంటిమి నేడిదే గరుడా చలపతి శ్రీనరసింహుడు చిన్మయ కాంతుడు దానవాంతకుడు దయానిధి శ్రీనరసింహుడు చిన్మయ కాంతుడు దానవాంతకుడు దయానిధి నానా మహిమల నమ్మిన వారిని నానా మహిమల నమ్మిన వారిని పూనుక కాచే పోషకుడితడు కంటిమి నేడిదే గరుడా చలపతి ఇంటి వేలు పగు ఈశ్వరుడితడు కంటిమి నేడిదే గరుడా చలపతి శ్రీయశ్రీయం షడ్గుణపూరపూర్ణం శ్రీవత్సచిహ్నం పురుషం పురాణం శ్రీకంఠపూర్వామరబృందవంద్యం శ్రియపతిం తం శరణం ప్రపద్యే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, కలియుగ ప్రత్యక్ష వరదుడైన శ్రీనివాస ప్రభు కళ్యాణ శ్రీవెంకటేశ్వరుడుగా కళ్యాణదీ తీరంలో పసుపు వస్త్రాలను ధరించి ఏ విధంగా గ్రహస్థు అయినటువంటి వాడు పంచ యజ్ఞాదులను నిర్వర్తించాలో ఆ ఆశ్రమ ధర్మాన్ని ఇక్కడ నిరూపించినటువంటి దివ్యక్షేత్రం. అగణిత మహిమలకు నిలయమైనటువంటి శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో గరుడాచలపతి అయి ఆ బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవరాయుడు ఆనంద కర్పూర నీరాజనాలను అందుకుంటూ ఉన్నాడు. లక్ష్మీదేవికి అలంకారమైనటువంటి కళ్యాణ వెంకటేశ్వరుడు జ్ఞానము శక్తి బలము ఐరి వీర్యము తేజస్సు మొదలైనటువంటి గుణాలతో విరాజిల్లేటువంటి పరమపురుషుడు. ఆబాల గోపాలం కోలాటములతో భక్తి అతిశయంతో స్వామి వెంకటాచల విభుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. స్వామి యొక్క విభూతికి గొప్ప సాకారమైన క్షేత్రాలు అప్పులాయగుంట, నారాయణవనం, ఈ శ్రీనివాస మంగాపురం, తిరుమల, ఇవన్నీ కూడా అభేదమైనటువంటి మహిమలతో విరాజిల్లేటువంటి దివ్యక్షేత్రాలు. ఆ తిరువెంకటాచలాధిపుడు ధరించినటువంటి సహస్రనామమాల, లక్ష్మీహారం, తిరుమల నుంచి కళ్యాణ వెంకటేశ్వరుడు తెప్పించుకుని అలంకరించుకున్నాడు. ఆ దేవదేవుని యొక్క గరుడోత్సవంలో ఆ గరుడిని యొక్క వైభవాన్ని చక్కగా మనం
మనస్సులో స్మరిద్దాం. కుంకుమ అంకిత వక్షాయ కుందేందు ధవళాయ చ విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః. పుట్టి పుట్టగానే తల్లి దాస్య శృంఖలాలను భేదించినటువంటి వాడు, అలాగే అమృతము తాగకుండానే జరామరణములు లేనటువంటి విష్ణు కైంకర్యాన్ని ఆయన శాశ్వతంగా పొందినటువంటి శ్రీమంతుడు. కనుక దాస్యభక్తి కంఠదగ్నంగా మనం పొందాలి అనంటే ఆ కళ్యాణ వెంకటేశ్వరుని యొక్క గరుడ సేవను చక్కగా మనం వీక్షించాలి. ఇందిరారమణుడైనటువంటి గోవిందుని యొక్క దివ్యమైనటువంటి భావనను దివ్య ప్రబంధానుసంధానం ద్వారా, దివ్యమైనటువంటి ఆ వైఖానస స్తోత్రముల ద్వారా అర్చక స్వాములు చేస్తూ ఉంటే, సామాన్యమైనటువంటి గోవింద నామాలనే ఆశ్రయించి అంతటి మహాఫలాన్ని పొందుతూ ఉన్నారు. ఎవరైతే ఆశని వీడి పరతత్వంపై దృష్టిని లగ్నం చేస్తారో వారికి సంసారం అనేటువంటిది సుఖాభాసకంగా ఉంటుంది, కానీ సుఖంగా అనిపించదు. వారు భూతదయ, నిష్కామ కర్మాచరణము మొదలైనటువంటి మంగళకరమైనటువంటి గుణములతో భగవన్ నీరాజన కాంతులను ఎప్పుడూ అందుకుంటూ తరించిపోతూ ఉంటారు. మహిళామణులు కళ్యాణ వెంకటేశ్వరుడి యొక్క గరుడ వాహనాన్ని సేవిస్తూ గొప్ప భాగ్యాన్ని పొందుతూ ఉన్నారు. గరుడు స్వామి పాదములను తన అరచేతుల్లో వహించేటువంటి దివ్యమంగళమూర్తి, నిత్య ముక్తులలో మేటిగా అందరి చేత కీర్తింపబడుతూ ఉన్నాడు. ఆ గోవింద నామాలను ఉచ్చరిస్తూ ఉండేటువంటి భక్తులు, వివిధ వాద్య కైంకర్యము ద్వారా స్వామి మహిమను గొప్పగా భావన చేస్తూ ఉండేటువంటి వారు, దివ్యమైనటువంటి మంగళకర ద్వారాల మధ్య వెంకటాచలపతి యొక్క శ్రీచరణాలను గరుడ సేవలో ఆశ్రయించి ధన్యులవుతూ ఉన్నారు, చరితార్థులవుతూ ఉన్నారు. దాసరథి సభూయ చిత్వా శిరాంసి ఏకశరేణ వీర లంకాం దదౌ యశ్చ విభీషణాయ తం రామ భద్రం శరణం ప్రపద్యే. దశరథ మహారాజు పుత్రునిగా త్రేతాయుగంలో అవతరించి ఒక బాణము చేతనే ఆ దశకంఠుని 10 తలలను ఖండించి
ఆయన సోదరుడైన విభీషణుణ్ణి లంకా చక్రవర్తిగా చేసినటువంటి రామరూపి అయినటువంటి శ్రీనివాస పరబ్రహ్మము హనుమద్ వాహనంపై ఊరేగుతూ కళ్యాణమూర్తిగా సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. బుగ్గన చుక్కతో రాజరికపు శోభలతో దేవదేవుడు గజపుష్పమాలిక కింద ఆనంద కర్పూర నీరాజనాలను అందుకుంటూ ఉన్నాడు హనుమద్ వాహనంపైన. ఎంతటి సౌందర్యమూర్తి, ఎంతటి పరాక్రమశీలి ఆ దేవదేవుడు! సర్వప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉండేటువంటి కళ్యాణ వెంకటేశ్వరుడు, 14 లోకాలకు ప్రభు, ఇతర ఆశ్రయములు లేనటువంటి వాడు, శాంతమైన మనస్సుతో ధ్యానింపదగినటువంటి పరాత్పరుడు, సంసారమునకు ఆవలగట్టు అయినటువంటి రామచంద్ర పరబ్రహ్మముగా సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలిచిన సాకారము, వింతలుగా మునులెల్ల వెతికి కనేయట్టి కాంతులు చెన్నుమీరిన కైవల్యపదమైనటువంటి ఆ పరబ్రహ్మమైనటువంటి ఋషులచే కొనియాడబడినటువంటి దేవదేవుడు స్వామిని మూపుపై వహించేటువంటి వారే కాదు, యథగదిలో ఆ స్వామి దివ్యానుభూతిని పొందేటువంటి వారందరూ కూడా ఆంజనేయుని వలె గొప్ప భక్తి తాత్పర్యంతో ఉన్నారు. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్భవేత్ అన్నారు. రామభక్తుడైనటువంటి ఆ అకళంకమూర్తి యొక్క దివ్య చైతన్యం ఆవాల గోపాలంలో అది కోలాటముల ద్వారా ప్రతిధ్వనిస్తూ ఉన్నది. ఆ వెంకటాచలంలో అంజన తపఃఫలంగా ఆవిర్భవించినటువంటి స్వామి మారుతి తన యొక్క శక్తితో రాముణ్ణి మెప్పించి రామచంద్రుని యొక్క నామం చేత రాళ్లను సైతం కరిగించినటువంటి మహానుభావుడు. అందుకే రామనామము యొక్క తాదాత్మ్యము ఆంజనేయుని వలె ఆయన భక్తులు కూడా పొందుతూ ఉన్నారు. గోవింద నామ భజనలతో ఆంజనేయ వరదుడైనటువంటి దేవదేవునికి కర్పూర నీరాజనములు ఎత్తుతూ ఉంటే, తేతం సోమమివోద్యంతం మహర్షీణాం సుఖావహ, ఆ యొక్క చంద్రోదయం అయితే ప్రకృతి ఎలా పులకించిపోతుందో, అలా రామచంద్ర రూపంలో ఉండేటువంటి కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి హనుమద్ వాహనంపై దర్శించినటువంటి భక్తావతంసులంతా కూడా పులకిత గాత్రులైపోతూ ఉన్నారు. కోరికలన్నిటినీ కూడా విడిచి ఆ భగవత్పరమైనటువంటి దివ్య లక్ష్యాన్ని కలిగి భోగ్య వస్తువులపై పూర్తిగా వైరాగ్యాన్ని నింపుకుని ఆ గొప్ప భక్తితో తన్మయత్వంతో శ్రీవైష్ణవ శిరోమణులు స్వామి ఉత్సవంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. మాటిమాటికి లోపల తలెత్తేటువంటి కోపము, మత్సరము మొదలైనటువంటి దుర్గుణాలను నివారించుకోవటం ఈ భక్తుల యొక్క లక్షణం. శరీరానికి సంబంధించినవి సుడువలే చుట్టుచుట్టుకున్నటువంటి సుఖదుఖాది ద్వంద్వాలతో తగులబడకుండా తమ దేహమునకు సుఖదుఖాలకు అతీతులుగా ఉన్నామనేటువంటి భావనతో స్వామి సేవలో పాలు పంచుకుంటూ ఉన్నారు. శ్రోత్ర, త్వక్, చక్షురాదిగా ఉండేటువంటి ఇంద్రియాలతో బంధింపబడేటువంటి వాటికి దాసుడై తప్పింపక ఆంజనేయుని వలె అతుల మతిమంతులై నిలవడమే నిజమైనటువంటి దాస్యం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నటువంటి స్వామి వాక్కుని అందుకున్నటువంటి వాడు ఈయనే. ఆ కళ్యాణ వెంకటేశ్వరుడు కుడి కింద ఉండేటువంటి చేతిని చూపిస్తున్నాడా అన్నట్లుగా ఉన్నది. అందుకే అర్చక స్వాములు ఆ స్వామి ముఖారవిందానికి చక్కగా కర్పూర నీరాజనాన్ని ఎత్తుతూ ఉన్నారు. హైమోర్ధ్వపుండ్రమజహన్ మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘకృపాకటాక్షం శ్రీవెంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. భక్తి ద్వారా పరమ సులభుడైపోయేటువంటి కళ్యాణ శ్రీనివాస ప్రభు, భక్తి కొలదివాడే పరమాత్ముడు, భక్తిముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు, చేపట్టిన వారి బిడ్డవలే ఆ పరమాత్ముడు ఎంత దయతో ఆంజనేయుణ్ణి కటాక్షించాడో అలా సమస్త జనుల్ని కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్ముని వెలుగును చాలా చక్కగా అనుభవిస్తూ ఉండేటువంటి వారందరూ కూడా స్వామి దాస్యంలో పులకిత గాత్రులవుతూ ఉన్నారు.
नाथधिषण मम त्वय्येव वर्तते सर्वथा सर्वकालेषु तदास्तां त्वत्प्रसादतः प्रसीद भगवन् विष्णु प्रसीद पुरुषोत्तम प्रसीद पुंडरीकाक्ष प्रसीद आत्मसात्कुरु। गोकुलनंदन गोविंदा श्रीनिवास गोविंदा श्री वेंकटेश गोविंदा श्रीनिवास गोविंदा श्री वेंकटेश गोविंदा वज्रमकुटधर गोविंदा वराहमूर्ति गोविंदा गोविंदा हरि गोविंदा गोकुलनंदन गोविंदा श्रीनिवास गोविंदा श्री वेंकटेश కడు రమణీయంగా జరిగిన గరుడ వాహనం హనుమంత వాహనాలను వీక్షించారు కదా. ఆ శ్రీనివాసుని కృపా కటాక్షములు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.